గారు చెప్పారు, బండిని కరకట్ట ఇంకా ఎత్తు పెంచాలనుకున్నాం, ఇప్పుడే నీళ్లు రావడం లేదు, ఇంకా ఎత్తు పెంచితే నీళ్లు వచ్చే సమస్య లేదు. కొండవీటి వాగు ఇక్కడ పడే నీళ్లు, దానికి 3 రిజర్వాయర్లు, ఇంకో పక్క లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒక్క చుక్క నీళ్లు కూడా అక్కడ కూడా నిలవకుండా దానికి కూడా చేశాం. కానీ వీళ్ళు చేసిన పని ఏంటి? ఈరోజు చూస్తే ఇంత దుర్మార్గమైన కార్యక్రమం ఎవరు చేయరు. ఎవరైనా ఒక కుక్కను చంపాలంటే పిచ్చుకుక్క అంటే 10 మంది రాళ్ళు వేస్తారనే ఉద్దేశంతో దాన్ని పిచ్చుకుక్క అని ప్రతిరోజు అరుస్తూ అందరినీ మనిషికి ఒక రాయేయమంటున్నారు. ఇది పిచ్చుకుక్క అంటే అసలు మీకు పిచ్చి పట్టింది అనుకుంటారు తప్ప ఏమాత్రం వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడే ఒక చెల్లెమ్మ అడుగుతోంది, రాజధాని నిర్ణయించారు ఏం చేస్తారండని, మార్చేదానికి అధికారం ఉందా అని. 33,000 ఎకరాల భూమి మీరిచ్చిన తర్వాత నేను అడుగుతున్న ఒక చిన్న పిల్లవాడిని, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు చిత్తూరు వరకు మ్యాపు పెట్టి ఎక్కడ రాజధాని రావాలంటే ప్రతి ఒక్కరూ చెప్పే ప్లేసు విజయవాడ గుంటూరు మధ్య అమరావతి తప్ప వేరే పేరు చెప్పలేరు, చెప్పరు కూడా. అంటే ఒక సెంట్రల్ ప్లేస్ ఇది. అడవిలో రాజధాని కడతా ఉంటారు, ఆరు కూడా చెప్పాను, అడవిలో రాజధాని కడితే ఎంఆర్ఓ ఆఫీసులు కట్టాం, ఊర్లో భూమి లేకుండా ఊరు బయట కట్టేవాళ్ళం, ఎంఆర్ఓ వచ్చిన రోజు తలుపు తీసేవాడు, మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోతే లాక్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అలాంటి రాజధాని కావాలని అడుగుతున్నా. రాజధాని అంటే ఏంటి? ఒక నగరం ప్రజా రాజధాని, ప్రజలకు ఉద్యోగాలు రావాలి, ఇంకొక పక్క సోషల్ లైఫ్ ఉండాలి. ఎవరన్నా రావాలంటే హైదరాబాద్కి వస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ కూడా వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక సోషల్ లైఫ్, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎక్కడికి పోవాలన్నా ఫ్లైట్స్ ఉన్నాయి, రోడ్లు బాగా ఉంటాయి, పిల్లలకు చదువుకోవాలంటే స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి. అప్పుడే వస్తారు తప్ప లేకుంటే ఎవరు రారు. ఎందుకోసం ఇవన్నీ అంటే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు, హైదరాబాద్ తెలంగాణ ఆదాయంలో 60-70% హైదరాబాద్ నుంచి వస్తుంది. కర్ణాటక ఉంది, బెంగళూరు ఉంది, బెంగళూరు నుంచి ఆదాయం వస్తుంది. తమిళనాడు ఉంది, చెన్నై ఉంది, అక్కడి నుంచి ఆదాయం వస్తుంది. మహారాష్ట్ర ఉంది, ముంబై ఉంది, అక్కడి నుంచి ఆదాయం వస్తుంది. అలాంటిది ముంపు గురవుతుందంటారు. కనీసం నేను చెప్పిన ప్రకారం కరకట్లు స్ట్రెంగ్తన్ చేసుకుంటే అమరావతికి ఎప్పుడూ నీళ్లు రావు. ఒక తమ్ముడు చెప్పాడు, ఇప్పుడు 6 రిజర్వాయర్లు ఉన్నాయి, 6 రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, నీళ్లు వచ్చినప్పుడు కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుంటే లంక గ్రామాలకు కూడా నీళ్లు వచ్చేటివి కాదు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, మా ఇల్లు ముంచాలి, రెండోది రాజధాని ముంచాలి. ఈ రెండు పెట్టుకొని ఏది ముంచారంటే రైతుల కొంప ముంచారు. కిందనంతా కూడా రైతులంతా కూడా దిగాలు పడిపోయి పంటలన్నీ పోయి ఒక వారం రోజులు ఎండలేక నీళ్ళు వచ్చి కరెంటు లేకుండా పాముల బెడతో నానా యాతనబడి అనేక ఇబ్బందులు పడి, నిన్న కూడా ఈరోజు పేపర్లో చూసుంటారు, రావణగడ్డలో 16 మంది హాస్పిటల్కి వచ్చారు పాములు గరిచిన వాళ్ళు, పేర్లు కూడా ఇచ్చారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేసే పని. ముంబై మునిగింది, నిన్నే ఢిల్లీ కూడా యమునా రివర్ పక్కన ఉంది, అది కూడా ముంపుకు గురవుతుంది అనుకున్నారు. ఆ పక్కన మీరు చూస్తే చెన్నైకి నీళ్ళు వచ్చాయి, హైదరాబాద్ మూసీ రివర్, మొన్న మూసీ రివర్ లేకపోయినా ఎక్కువ నీళ్ళు వచ్చి హైదరాబాద్ కూడా మునిగే పరిస్థితి వచ్చింది, ముంపుకు గురయింది. అలాంటిది ఈరోజు అడుగుతున్న ప్యారిస్ ఎక్కడుంది? రివర్ మధ్యలో ఉంది, ఆ పక్క ఈ పక్క ఉంది. లండన్ ఎక్కడుంది? రివర్ మధ్యలో ఉంటుంది. అంటే నాగరికత ఎక్కడ ప్రారంభమైంది? నీళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రారంభమైనాయి. నదుల పక్కనే నగరాలు వచ్చాయి, సముద్రం పక్కనే నగరాలు వచ్చాయి. ఇలాంటి ఆలోచన కూడా లేకుండా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తే ఏం చెప్పాలని నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళ ఉద్దేశం ఒకటే, ఏదో ఒక విధంగా ఈ రాజధాని చెడగొట్టాలనుకున్నారు. నా మీద ద్వేషంతోనో ఇక్కడ ప్రజల మీద దురుద్దేశంతోనో రాజధాని ఇచ్చేయాలంటే రాష్ట్రం రాష్ట్రానికి నష్టం, రాష్ట్రానికి. ఇక్కడ ఎప్పుడైతే రాజధాని లేదు ఇష్టానుసారంగా మాట్లాడితే హైదరాబాద్లో ఉండే భూములకు రెక్కలు వచ్చాయి. మళ్ళీ బ్రహ్మాండంగా వాల్యుయేషన్ పెరిగిపోయింది.
అందరూ అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఎక్కడైనా ప్రపంచంలో మీరు చూడాల్సింది, ఏ ఊరిలో బాగా ఉంటే వస్తువులుంటే ఆ ఊరు పోయి వ్యాపారం చేసుకుంటారు, ఆ ఊరు పోయి స్థిర నివాసం ఏర్పరచుకుంటారు, తప్ప మన కోసం ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి మంచి నగరాన్ని కట్టాలని నేను కలలుగన్నా, ఆలోచించా, ప్రణాళికలు తయారు చేశా. దీనికి వీళ్ళు చెప్పినట్టు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ఇప్పుడు నారాయణ గారు అన్నారు ఖర్చు ఎక్కువ అవుతుందని. మనం కట్టేది అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్టే కడతాం, పరిపాలన నగరాన్ని కడతాం. అడ్మినిస్ట్రేటివ్ సిటీ మనం కడితే అందులో కూడా బిల్డింగ్స్ అన్ని ఐకానిక్ బిల్డింగ్స్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే ప్రపంచం మొత్తం తెలియాలి, ప్రతి ఒక్కరికి రావాలి, ఇక్కడ వ్యాపారాలు చేయాలి. అమరావతి ఒక చారిత్రక నగరం, మళ్ళీ పూర్వ వైభవం రావాలి, ప్రపంచం మొత్తం తెలియాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకొని మనం ముందుకు పోయాం. ఈరోజు ఫౌండేషన్ వేయడానికి ఖర్చు ఎక్కువ అని మాట్లాడతారు. అక్కడ కూడా కొన్ని ఫౌండేషన్ చూస్తే కాస్ట్ ఎఫెక్ట్, అక్కడ కూడా రాక్స్ వచ్చాయి. స్ట్రాంగ్ భూములు ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు ఈ విధంగా ఉంటే కావాలని తప్పు చెప్తూ మభిపెడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన వీళ్ళకు ఒక్క రూపాయి ఖర్చు, నేను అందుకనే చాలా తెలివిగా ఆలోచించేశాను, ఒక్క పైసా ఖర్చు లేకుండా మీరిచ్చే భూములను రోడ్లేసి మళ్ళీ ల్యాండ్ పోలింగ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రీమియర్ రావాలి. ఇక్కడ రావాలంటే ఊరికే నేను ఒక సిటీ కడుతున్నానని చెప్పి ఒక బిల్డింగ్ కట్టుకుంటే రారు. అక్కడ వచ్చే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇక్కడ ఉండే ప్రజానీకం కానీ మంచి స్కూల్స్ కావాలి, మంచి కాలేజీలు కావాలి, మంచి హాస్పిటల్ కావాలి, వస్తే ఒకరోజు రెండు రోజులు ఉండడానికి హోటల్స్ కావాలి, అదే మాదిరిగా కొంతమందికి షాపింగ్ మాల్స్ రావాలి. ఇవన్నీ వస్తే తప్ప ఒక నగరంగా తయారు కాదు. హైదరాబాద్లో ఒక షాపింగ్ నగరం లేకపోతే, ఒకప్పుడైతే చిన్న బేగంపేట ఫ్లైఓవర్ దగ్గర ఒక చిన్న షాపింగ్ ఉంటే కాదు, పెద్ద పెద్ద షాపులు రావాలనే ప్రయత్నం చేశాను. ఒక రెండు మూడు హోటల్సే ఉంటే హోటల్ రావాలని ప్రయత్నం చేశాం. దాని పర్యవసానమే ఈరోజు ఇవన్నీ వచ్చాయి. నేను అలాంటి ఆలోచన చేసి ముందుకు పోయి దగ్గర దగ్గర 8,000 నుంచి 9,000 ఎకరాల భూమి ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత, మీకు ఇచ్చిన తర్వాత, అవసరమైతే పేదవాళ్ళకు ఇండ్లు కట్టించిన తర్వాత, ఇప్పుడే మీరు చూస్తున్నారు బెస్ట్ హౌసెస్ కట్టాం, పేదవాళ్ళందరికీ కూడా మంచి ఇండ్లు కట్టి వాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చి ఉచితంగా ఇచ్చి తర్వాత 8,000 9,000 ఎకరాలు పెట్టుకుంటే మనకు ఎప్పుడు రేటు పెరిగితే అప్పుడు అమ్మితే మొత్తం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతా సరిపోవాలి. ఒక్క రూపాయి కూడా మనం ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టకుండా ఇక్కడొచ్చే భూమితోనే మనం డబ్బులన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకున్నాం, దానికి కూడా ప్రణాళిక తయారు చేసుకున్నాం.